కదంబం తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు, పసుపు, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, ములక్కాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, బీన్స్ ముక్కలు, చిక్కుళ్ళు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, వంకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, టమాటా ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, పల్లీలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న బియ్యం వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి వేయించుకొని ప్లేట్ లో తీసుకొని, తర్వాత అదే వేడి ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని అదే ప్లేట్ లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న అన్నంలో ఉడికించిన కందిపప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్, చింతపండు పులుసు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ లో నెయ్యి వేడెక్కాక ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకోవాలి. తర్వాత ఉడుకుతున్న కదంబంలో చేసుకున్న తాలింపు వేసి ఒక్కసారి ఉడికించుకొని పైనుండి కొత్తిమీర వేసి బౌల్ లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుండి కొంచెం నెయ్యి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కదంబం రెడీ అవుతుంది.